నమస్తే అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు ఉసిరి పొడిని తయారు చేసుకునే విధానాన్ని మీతో షేర్ చేసుకుంటానండి. ముందుగా ఉసిరికాయలని కడిగి ఇలా తడి లేకుండా పెట్టాను. నేనేం చేస్తున్నానంటే కొన్ని తురిమి పెట్టుకుంటాను, అలాగే కొన్నేమో చాక్ తోటి ముక్కల్లాగా కట్ చేశాను. చాక్తో కట్ చేసినేమో 2 డేస్ వరకు ఎండవండి. ఇలా తురిమి పెట్టుకున్నవైతేనేమో 1 డేలోనే చక్కగా ఎండుతాయి అన్నమాట మనం పౌడర్ చేసుకోవడానికి. ఈ పౌడర్ని, ఉసిరి పౌడర్ని హెయిర్ ప్యాక్స్లోకి చాలా బాగుంటుందండి. బయట మనం షాప్స్లో తీసుకునే వాటికంటే కూడా ఇవైతే మనం సొంతగా తయారు చేసుకుని చాలా మంచి పనిచేస్తాయి కదా, అందుకనేసి నేను ఇంట్లోనే తయారు చేసుకుంటాను. ముక్కలుగా కోసింది నల్లబడతాయి అన్నమాట ముక్కలు ఇలా లైట్గా. అదే మనం తురిమి పెట్టుకున్నదైతేనేమో ఇలా నల్లబడ్డం ఉండదు, వైట్గానే ఉంటుంది. ఎండిన తర్వాత కూడా ఇట్లా వైట్గానే ఉంటుంది. నేను ఇలా బయట పెట్టేశానండి, ఎండకి పల్చగా పెట్టేశాను. వీటిని ఇలా బయట పెడుతున్నాను కదా, దుమ్ము లాంటిది ఏమి పడకుండా నేను దీన్ని క్లాత్తో కవర్ చేస్తానండి. ఇలా ముక్కలు కట్ చేసి పెట్టుకున్నాను. ఇవైతే 2 డేస్ వరకు కూడా సరిగా ఎండవండి. మనం మెయిన్ ఏంటంటే బూజు రాకుండా చూసుకోవాలన్నమాట, ఎందుకంటే ఎండ ఉన్నప్పుడు మాత్రమే వీటిని మనం కట్ చేసి పెట్టుకుంటే బాగుంటుంది. ఇగో ఇలా కవర్ చేశానండి. 2 డేస్ తర్వాత కంప్లీట్గా ఎండిపోతాయి అన్నమాట. ఇదండి తురిమి పెట్టుకున్నది, ఇలా వచ్చింది, చాలా గట్టిగా ఎండిపోయాయి అన్నమాట. ఇవేమో మనం చాక్తో కట్ చేసి పెట్టుకున్నాం కదా అవండి, ఇది కొంచెం నల్లగా వచ్చేసాయి అన్నమాట. వీటిని నేను మిక్సీలో వేసుకొని సన్నని పౌడర్ లాగా నేను మిక్సీ పట్టుకుంటానండి. ఇదేమో మనం డ్రింక్ అంటే ఉసిరి మనం తాగడానికి తీసుకుంటాం కదా, దానికన్నమాట. ఇగో మిక్సీ పట్టిన తర్వాత ఇలా ఫైన్ పౌడర్ లాగా అవుతుంది. నేను ఇదేమో డ్రింకింగ్ పర్పస్గా వాడతాను. ఇలా పెద్ద ముక్కలుగా కోసిందేమో మనం హెయిర్ బ్యాగ్స్ పెట్టుకుంటాం కదా, ఆ హెయిర్ బ్యాగ్స్లో నేను యూజ్ చేస్తానండి. ఇలా పౌడర్ అవుతుందండి, ఇంకా ఎక్కువ పట్టిన మెత్తగా అవుతుంది కానీ నాకు ఇలా సరిపోతుంది అనేసి ఇలా ఉంచానన్నమాట. చాలా ఈజీ ప్రాసెస్లో ఇంట్లోనే ఉసిరి పొడిని తయారు చేసుకునే విధానం అండి ఇది. థ్యాంక్ యూ సో మచ్ అండి.